సేవ చేయడం ద్వారా లభించే తృప్తి చెప్పలేనిదన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రస్తుతం నిజాయితీగా పనిచేయడం, నిస్వార్థంగా సేవ చేయడం కష్టంగా ఉందన్నారు. ఢిల్లీలో జరిగిన ఆంధ్ర అసోసియేషన్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో వెంకయ్య పాల్గొన్నారు. చట్టాల్లో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకుంటూ కొందరు కాలం వెల్లదీస్తున్నారని చెప్పారు. మంచిని గుర్తించి ప్రోత్సహించాల్సి ఉందన్నారు వెంకయ్యనాయుడు. ఆంధ్ర అసోసియేషన్ యొక్క ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. ఆ సందర్భంగా ఈ అధునూతన వసతితో ఏర్పాటు చేసినటువంటి యొక్క ఈ భవనాన్ని ఆధునీకరించి దాన్ని మరి సమావేశ మందిరాన్ని ప్రారంభింపజేయడం అవుతుందో చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ మనవిచేస్తున్నాను. తెలుగువారి కోసం తెలుగువారి ఆధ్వర్యంలో స్థాపితమై తెలుగువారి సేవలో 84 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్ర అసోసియేషన్ ఈ ఉత్సవాల్లో పాల్గొనడం, గోదావరి ఆడిటోరియం ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని మీ అందరికీ కూడా నేను మనవిచేస్తున్నాను. ఎంతోమంది మహనీయులు, వారందరినీ సందర్భంగా మనం స్మరించుకోవాల్సి ఉంది. వారి దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని మనం మంచి పద్ధతుల్లో ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం అందరూ చేయవలసి ఉంది. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను నివాళులు అర్పిస్తూ ఉన్నాను. 1935లో ఆంధ్ర అసోసియేషన్ స్థాపించిన నాటి నుంచి ఢిల్లీలోని తెలుగు ప్రజలకు సహకారం అందిస్తూనే ఉంది. ఏ సంస్థ అయినా కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళడం, వాటిని దశాబ్దాల తరబడి కొనసాగించడం ప్రశంసనీయమైనటువంటి విషయం. మా కుమార్తె మిత్రులందరూ కలిసి నిర్వహిస్తున్న స్వర్ణ భారత ట్రస్ట్ను కూడా నేను చూస్తున్నాను. సేవ చేయడం ద్వారా లభించే తృప్తి ముందు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వాటికి మనం పెద్ద వెనుకాడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా పనిచేయడము, నిక్కచ్చిగా వ్యవహరించడము చాలా కష్టమైన పని. ఒక నిజాయితీగా ఒక నిక్కచ్చిగా మనము నిస్వార్థంగా సేవ చేయాలంటే, నిస్వార్థంగా సేవ చేయాలంటే కష్టంగా ఉంది, స్వార్థంగా చేయాలంటే దానికి మార్గాలు మన ముందు కనబడుతున్నాయి. నేను చెప్తున్న విషయం చాలా గట్టి విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు, గంభీరమైన విషయం. వ్యవస్థలో లొసుగులు కనిపెట్టి దాన్ని వాడుకోవడం, చట్టాలను ఎలా అతిక్రమించాలనుకోవడం, అలాగే చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని సంస్థలను దుర్వినియోగం చేయడం, అవకాశాలను దుర్వినియోగం చేయడం కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా మనకు అలవాటైపోయింది. దాని నుంచి సరిదిద్దే ప్రయత్నం చేయడం అంత సులభం కాదు. సరిదిద్దడం కోసం చేస్తున్న ప్రయత్నాలకు